వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేలితో తన కన్ను తామే పొడుచుకునేలా చంద్రబాబు చేయబోతున్నారా? 5 ఏళ్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడం కాదు, ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్షం కూడా లేకుండా ఏం రాజకీయం చేస్తాడంటే కాదు కాదు. చంద్రబాబు జగన్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ 2029 ఎన్నికల టైంకు పులివెందుల నుండి పక్కకు పోయేలా చేయబోతున్నాడా అంటే విశ్వనాయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే చెప్పాలి. మరి చంద్రబాబు జగన్ సొంత గడ్డ, వైఎస్ ఫ్యామిలీ అడ్డ, పులివెందుల నుండి పక్కు జరిగేలా ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఆ గేమ్ ఏంటో భారత టీవీ ఎక్స్క్లూజివ్ చూద్దాం. జగనే కాదు, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏపీలో కొన్ని సామాజిక వర్గాల రాజకీయాన్ని ఎంతలా అణగదొక్కాలో అంతలా అణగదొక్కేలా ఎప్పటికప్పుడు రాజకీయం చేసుకుంటూ వచ్చారు. జగన్ 5 ఏళ్లలో ఎవరిని ఎలా ఇబ్బందులు పెట్టాడో అంతా ఓపెన్ గానే కనిపించింది. రాజశేఖర రెడ్డి అయితే చాలా సైలెంట్ గానే పని కానిచ్చేసేవారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల ముందు ఇక్కడ తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండటంతో చంద్రబాబు తెలుగుదేశంతో పాటు ఆ పార్టీకి బలమైన సపోర్ట్ గా ఒక బలమైన సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేలా డీలిమిటేషన్ చేయించారన్నది వాస్తవం. అందుకే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కంచుకోటలైన నియోజకవర్గాల స్వరూపం పూర్తిగా మారిపోవడమో లేదా అవి రిజర్వ్ కావడమో జరిగింది. నందిగామ, సత్తుపల్లి, పామర్రు, ప్రత్తిపాడు, చింతలపూడి, కొవ్వూరు, కొండపి, వేమూరు ఇలా ఆ పార్టీకి బలమైన సీట్లు అన్ని కావాలని రిజర్వ్ చేశారు. కొందరు టీడీపీ సీనియర్లు టాప్ లీడర్ల సీట్లను ఇష్టం వచ్చినట్లు మండలాలను మార్చేశారు, చాలా వరకు దెబ్బ కొట్టారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇదే టెక్నిక్ వాడుకుని జగన్ పులివెందుల సీటు మీద రిజర్వేషన్ అస్త్రం ప్రయోగిస్తారా అంటే టీడీపీలో చాలా మంది నేతలు బాబుపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. 2026లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. నియోజకవర్గాలు పెరగడం, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల విభజన, ఎస్సీ ఎస్టీ సీట్లు పెరగడం, ఇలా చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పులివెందుల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మారబోతుందని అంటున్నారు. వైఎస్ అయితే చంద్రబాబు సొంత జిల్లాలో 2 పార్లమెంట్ సీట్లు తిరుపతి, చిత్తూరు 2 రిజర్వేషన్ చేసేలా చక్రం తిప్పి చిత్తూరు రాజకీయం దెబ్బ కొట్టారు. అప్పట్లో కడప, రాజంపేట 2 పార్లమెంట్ స్థానాల్లో 1 ఎస్సీలకు రిజర్వ్ అవుతుందని అనుకున్నారు, కానీ వైఎస్ ఎత్తుతో బాబుకు చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీటును ఎస్సీ వర్గాలకే కేటాయించేలా చేయాలని బాబుపై టీడీపీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అదే జరిగితే పులివెందుల నుండి జగన్ పక్కకు తప్పుకోక తప్పదు. అప్పుడు ఏ జమ్మల మడుగో లేదా కమలాపురం నుండో జగన్ పోటీ చేయడం ఒకటే మిగిలి ఉన్న ఆప్షన్. పులివెందులలో ఎప్పుడో 1978 నుండి కూడా జగన్ ఫ్యామిలీకి అసలు ఓటమి లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందుల అడ్డాగా ఉంటోంది. అలాంటిది పులివెందుల రిజర్వ్ అయితే జగన్ పట్టు సడలినట్టే అవుతుంది. ఇటు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో, బాలయ్య హిందూపురంలో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు. వీళ్ళంతా రాష్ట్ర నాయకులు. ఆ నియోజకవర్గాలకు నాన్ లోకల్. ఇప్పుడు జగన్ కూడా తన సొంత నియోజకవర్గం కాదని, ఇప్పుడు జగన్ కూడా తన సొంత నియోజకవర్గం కాదని వేరే చోటు వెతుక్కుని అక్కడ పోటీ చేసి గెలిస్తేనే తన సత్తా ఏంటో ప్రూవ్ అయినట్లవుతుంది.